హాయ్ హలో ఫుడేస్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ టుడే స్పెషల్ బొంబాయి కరాచి హల్వా చూసారుగా ఎంత బాగుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎంత బాగా వచ్చిందండి నేనైతే ట్రై చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు కాన్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల నీళ్ళనే యాడ్ చేసేసి మొత్తం ఉండలేకుండా కాన్ఫ్లోర్ను కలిపేసుకోవాలి చూసారా ముందుగా ఒక కప్పు వేసేసి కలిపేసి తర్వాత ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసేసి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కాన్ఫ్లోర్ ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదార ఒక కప్పు నీళ్ళు వీటిని వేసేసి పంచదార అనేది కరిగిపోయేలా చూసుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న కాన్ఫ్లోర్ను మళ్ళీ ఇంకోసారి కలిపి వేసేసుకోవాలి లేదంటే కిందికి అడుగు బాగాన గట్టిగా ఉంటుంది ఇలా కలిపేస్తూ ఉండాలి అంతవరకు ఒక చిన్న బౌల్లోకి నిమ్ము ఉప్పు కొన్ని వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టాలి చూసారా ఫ్లోర్ మిశ్రమం అనేది కలుపుతూ ఉండగా ఈ విధంగా దగ్గర పడిపోతుంది దీన్ని ఈ విధంగా మెల్లిగా కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసేసి మళ్ళీ కలిపేసేయాలి ఇంకాస్త కలిపి ఉంచుకున్న నీళ్ళను కొన్నింటిని వేసుకోవాలి ఇలా ఈ రెండింటిని మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాయించి పౌడర్ మనకు చాయిస్ అండి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ వేస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇంకాస్తే నెయ్యి వేసుకోవాలి తర్వాత నిమ్మ ఉప్పు కలిపిన నీళ్లను నిమ్మ ఉప్పు లేదంటే నిమ్మకాయ రసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ రెడ్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేశాను చూసారా మొత్తం హల్వా అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత ఈ హల్వాను ఒకసారి అయింది అని ఏ విధంగా చూడాలంటే కొద్దిగా తీసుకొని చేతిలోకి ఇలా రౌండ్ షేప్లో వచ్చేసిందంటే హల్వా రెడీ అయినట్టే అండి చూసారా ఇలా నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ అప్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి కొద్దిగా ఇలా అప్లై చేసిన తర్వాత ఈ హల్వాను ఈ బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి దీన్ని ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకా కాస్త డ్రై ఫ్రూట్స్ను వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసింది ఇలా పైనుంచి ఇంకా డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసి మళ్ళీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనకు కావలసిన సైజులో చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకోవాలి అంతే అండి ఈజీ ఈజీగా ఈ బొంబాయి కరాచీ హల్వాను ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కలర్స్ మీకు ఏది కావాలనుకుంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నిమ్మ ఉప్పు బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చండి అంతే అండి టేస్టీ టేస్టీ బొంబాయి కరాచీ హల్వా రెడీ Okay na friends